49 అంటే సంతానం 49 అంటే సంతోషం 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కాలుష్యం సృష్టిస్తున్న నష్టంతో ప్రపంచమే అతలాకుతలమవుతుంది అన్ని రకాల కాలుష్యాల కారణంగా భారత్లో 2019 ఏడాదిలోనే 23 లక్షల అకాల మరణాలు సంభవించినట్లు లాన్సెట్ నివేదిక వెల్లడించింది ప్రపంచవ్యాప్తంగా 2019 లో కాలుష్యం కారణంగా 90 లక్షల మంది ప్రాణాలు కోల్పోగా ఇతర దేశాలతో పోలిస్తే భారత్లోనే ఎక్కువ మంది చనిపోయినట్లు పేర్కొంది ఇలా ఓవైపు ప్రాణ నష్టంతో పాటు అకాల మరణాలతో ఆ ఏడాదిలో ప్రపంచానికి 4.6 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక నష్టం వాటిల్లింది అన్ని రకాల కాలుష్యాల కారణంగా భారత్లో 2019 ఏడాదిలోనే 23 లక్షల అకాల మరణాలు సంభవించినట్లు తాజా నివేదిక వెల్లడించింది వీటిలో 16 లక్షల మంది కేవలం వాయు కాలుష్యం వల్లే మరణించినట్లు తెలిసింది ప్రపంచవ్యాప్తంగా 2019 లో కాలుష్యం కారణంగా 90 లక్షల మంది ప్రాణాలు కోల్పోగా ఇతర దేశాలతో పోలిస్తే భారత్లోనే ఎక్కువ మంది చనిపోయినట్లు పేర్కొంది ఇలా ఓవైపు ప్రాణ నష్టంతో పాటు అకాల మరణాలతో ఆ ఏడాదిలో ప్రపంచానికి 4.6 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక నష్టం వాటిల్లిందని అంచనా వేసింది ఇందుకు సంబంధించిన తాజా అధ్యయనం ది లాన్సెట్ జర్నల్లో ప్రచురించి వివిధ రకాల కాలుష్యాల కారణంగా ప్రపంచవ్యాప్తంగా 2019 సంవత్సరంలో 90 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు విశ్వవ్యాప్తంగా ప్రతి 6 మరణాల్లో ఒకటి కాలుష్యం కారణంగానే సంభవిస్తున్నట్లు తాజా నివేదిక వెల్లడించింది కేవలం వాయు కాలుష్యం కారణంగానే ప్రపంచంలో ఒక్క ఏడాదే 66 లక్షల మంది బలయ్యారు నీటి కాలుష్యంతో 13 లక్షలు సీసం కారణంగా 9 లక్షలతో పాటు మరో 8.7 లక్షల మంది ఇతర విషపూరిత వాయువుల కారణంగా చనిపోయారు ఇక భారత్లో వాయు కాలుష్యం కారణంగా మరణించిన వారిలో అత్యధికంగా 9.8 లక్షల మంది PM2.5 వల్లే అకాల మరణం చెందారు భారత్లో ముఖ్యంగా ఉత్తరాదిన ఈ కాలుష్య ప్రభావం అధికంగా ఉందని తాజా నివేదిక గుర్తు చేసింది విద్యుత్తు పరిశ్రమలు వ్యవసాయ కార్యకలాపాల వల్ల వాయు కాలుష్యం అక్కడ తీవ్రంగా ఉందని పేర్కొంది ఇళ్లలో వంట చెరుకు మండించడం భారీ స్థాయిలో వాయు కాలుష్య మరణాలకు కారణంగా నిలుస్తోందని తెలిపింది వీటితో పాటు బొగ్గు పంట వ్యర్థాలను కాల్చడం వంటివి తర్వాతి స్థానాల్లో ఉన్నట్లు తెలిపింది కాలుష్య నియంత్రణకు భారత్ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ దేశవ్యాప్తంగా సరైన కేంద్రీకృత వ్యవస్థ లేదన్న విషయాన్ని తాజా అధ్యయనం ఎత్తి చూపింది భారత్లో ప్రమాదకర PM2.5 స్థాయిలు మాత్రం WHO మార్గదర్శకాల కంటే చాలా అధికంగా ఉన్నాయంటూ అప్రమత్తం చేసింది ప్రజారోగ్యంపై కాలుష్యం ప్రభావం అపారంగా ఉందని తక్కువ మధ్య ఆదాయ దేశాలపై ఈ భారం మరింత ఎక్కువగా ఉందని అధ్యయనానికి నేతృత్వం వహించిన స్విట్జర్లాండ్కు చెందిన గ్లోబల్ అలయన్స్ ఆన్ హెల్త్ అండ్ పొల్యూషన్ నిపుణులు రిచర్డ్ ఫిల్లర్ పేర్కొన్నారు ఇది అత్యంత తీవ్రమైన విషయమైనప్పటికీ కాలుష్యాన్ని నివారించడంలో అంతర్జాతీయ స్థాయిలో పట్టించుకోవడం లేదన్నారు అయితే వీటిపై ప్రజల్లో అవగాహన తేవడంలో ఇటీవల పురోగతి సాధించినప్పటికీ వాటికి అవసరమైన నిధుల కేటాయింపులో పెరుగుదల నామమాత్రంగానే ఉందన్నారు ఇదిలా ఉంటే అత్యంత జనాభా కలిగిన భారత్ చైనా దేశాలు కాలుష్య మరణాల్లో తొలి 2 స్థానాల్లో ఉన్నాయి భారత్లో సుమారు 23.5 లక్షల మంది ప్రాణాలు కోల్పోగా చైనాలోనూ 22 లక్షల మంది అకాల మరణం చెందారు అమెరికాలోనూ 142,000 మంది బలయ్యారు అన్ని రకాల కాలుష్యాల వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడాది ప్రతి లక్ష మందికి సగటున 117 మంది ప్రాణాలు కోల్పోతున్నారు వీటిలో అత్యధికంగా సెంట్రల్ ఆఫ్రికా దేశమైన చాద్లో ప్రతి లక్ష మందికి 300 మంది చనిపోతుండగా అతి తక్కువ కాలుష్య కారక మరణాలు బ్రునై ఖతార్ ఐస్లాండ్లలో చోటు చేసుకుంటున్నాయి